వైభవంగా అన్నవరంలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ వంగ గీత, ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జేసీ రాజకుమారి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో పేదలు అందరికీ మండపం రోడ్డు నందు ఇళ్ల పట్టాలు ఇచ్చి 400 ఇళ్లకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగ గీత, ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా జేసీ రాజకుమారి, అన్నవరం గ్రామ సర్పంచ్ కుమార్ రాజా ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీత మాట్లాడుతూ, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని గురించి వివరంగా తెలియజేశారు. అనంతరం ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలో సుమారు 30 లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గంలో 4 మండలాలకి 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుందని, ఇందులో భాగంగా అన్నవరం గ్రామంలో నిర్వహించిన లేఅవుట్ నందు 400 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీత, ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి, అన్నవరం గ్రామ సర్పంచ్ కుమార్ రాజా, ఉప సర్పంచ్ బొబ్బులి వెంకన్నబాబు, గ్రామ పంచాయతీ వార్డు నెంబర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని అనుకున్నప్పుడు కలెక్టర్ గారితో అదేవిధంగా అధికారులందరితో కలిసి సంయుక్తంగా మీ అందరికీ సాధ్యమైన ఇంత దగ్గరగా మీరుండే గ్రామాలకు దగ్గరగా ఇల్లు ఇచ్చేలాగా స్థలాలు సేకరించడంలో కానీ, ఆ స్థలాన్ని రైతుల దగ్గర కొనడంలో కానీ, మరి చాలా అమ్మ ఆడపడుచులందరికీ వారి కుటుంబాలకి సొంతింటి కల నెరవేరాలి. జగన్మోహన్ 2 లేఅవుట్లలో ఇవ్వడం జరిగిందండి. ఒక లేఅవుట్లో 476, ఒక లేఅవుట్లో 675 లేఅవుట్, ఒక 6-7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక లేఅవుట్ ఇవ్వడం జరిగిందండి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సామూహిక మన గృహ శంకుస్థాపనల కార్యక్రమం అన్నవరంలో మనం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, టోటల్ అధికార బృందం అందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, మరి ముఖ్యంగా లబ్ధిదారులందరికీ కూడా మా సెక్రటేరియట్ ఫంక్షనరీస్, అది ఒక గదైనా కావచ్చు ఏదైనా కావచ్చు, సొంతంగా ఉంటే బాగుంటుంది, సొంతంగా ఉండాలి పేదింటి కళ సొంతిల్లు అనేది. అదేవిధంగా ఈరోజు ఇంచుమించుగా ఈ 2 లేఅవుట్లు కలిపి సుమారు 1100 మందికి మరి అందరికీ పట్టాలు వచ్చింది. అంటే ఈ 1100 మంది ఇంచుమించుగా అన్నవరం ఈ అన్నవరంలో ఉంటున్నారు. అంటే ఇప్పుడు వరకు మీరు అద్దిల్లో కావచ్చు, సొంత ఇళ్ళైనా 1-2 గదుల్లో 2-3 కుటుంబాలు కావచ్చు, ఇప్పటి వరకు మీకంటూ సొంత ఇళ్ళు లేక ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ 1000 దగ్గర 1100 మంది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి సొంత ఇల్లు లేని వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు ఇవ్వటం జరిగింది. మరి ఎంతమంది ఎందుకు ఉండిపోయారు ఇన్ని? మరి మీరందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనా విధానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మీరు అందరూ కూడా పొందుతూ ఉన్నారు. అందరూ అన్ని వర్ణాలు అన్ని కులాలు మరి అన్ని పార్టీల వాళ్ళు కూడా, ఇంకా మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలోని కూడా స్థలం లేనటువంటి వారికి స్థలాన్ని ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒక ఆలోచనతో ఒక పెద్ద కార్యక్రమాన్ని ఆయన పాల్పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన నియోజకవర్గంలో, మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో వారు రైతులు కూడి మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తూ 23,000 మందికి కూడా మనం ఇళ్ళు కూడా మంజూరు చేసి మొదటి ఫేజ్గా 10,000 మందికి ఇళ్ళు మంజూరు చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇవాళ మన అన్నవరం గ్రామానికి ఏర్పాటు చేసినటువంటి ఈ లేఅవుట్లో సుమారు 400 మందికి మన ఇళ్ళు నిర్మాణానికి సంసిద్ధులు అవుతూ ఉన్నాం. మరి దీని మీద కొంతమందికి ముట్టేయండి, లోపల బతికి లేని ముట్టేయండి.
Yang